హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి, టాపిక్ కాదు కొత్త చాప్టర్ ఇది, సో టైమ్ డొమైన్ అనాలిసిస్. థర్డ్ చాప్టర్ నేమ్ చేయండి టైమ్ డొమైన్ అనాలిసిస్. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో ఇవాళ జస్ట్ ఏం చూస్తామరా అంటే, దీని యొక్క ఇంట్రొడక్షన్ మాత్రం మాట్లాడుకొని తర్వాత నుంచి చాప్టర్లోకి వెళ్దాం. సో ఇంట్రొడక్షన్ అని లైట్ తీసుకోవద్దు. ఏదైనా ఇంట్రొడక్షన్ చెప్తున్నా అంటే ఈ చాప్టర్ యొక్క బేసిక్స్ మొత్తం ఇంట్రొడక్షన్లో కవర్ అవుతాయి. సో ఈ వీడియో జాగ్రత్తగా చూడండి, ఆ తర్వాతే మీకు నెక్స్ట్ చాప్టర్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, టైం డొమైన్ అనాలిసిస్ లో వెళ్లే ముందు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ కొంచెం రివైజ్ చేసుకుందాం ఏంటిది కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటిది అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటిది? ఎనీ ఫిజికల్ సిస్టమ్, వెన్ ఇట్ ఈస్ గివెన్ విత్ డిజైర్డ్ ఇన్పుట్ ఇట్ షుడ్ గివ్ అస్ డిజైర్డ్ అవుట్పుట్. సో ఒక సిస్టమ్కి డిజైర్డ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, డిజైర్డ్ ఇన్పుట్ ఇస్తే అది మనకి ఏం చేయాలి? డిజైర్డ్ అవుట్పుట్ ఇవ్వాలి. సో దీన్ని ఏమన్నాం మనం? డెఫినేషన్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్ అన్నాం. సో ఈ విధంగా డిజైన్ చేసుకుంటే ఆ సిస్టమ్ని ఏమంటామరా అంటే కంట్రోల్ సిస్టమ్ అంటామని చూసినాం. మళ్ళీ కంట్రోల్ సిస్టమ్స్ లో క్లాసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం, అది ఇప్పుడు అవసరం లేదు. మనం ఏం చేసినాం, కంట్రోల్ సిస్టమ్స్ అనేవి ఎక్కడైనా సరే మనకి రియల్ వరల్డ్ లో ఎట్లుంటాయి? ఫిజికల్ ఫామ్ లో ఉంటాయి, అంతే కదా. సో మనం ఏం చేస్తాం, ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు ఆ సిస్టమ్ యొక్క అనాలిసిస్ చేయడం అనేది కష్టం. కాబట్టి మనం ఏం చేసినాం, ఈ సిస్టమ్ని ఒక మ్యాథమెటికల్ ఫామ్ లోకి మార్చుకున్నాం. సిస్టమ్ని దేనికోసం మార్చుకున్నామయ్యా అంటే, ఒక సిస్టమ్ ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు అనాలిసిస్ చేయడం కష్టం కాబట్టి మ్యాథమెటికల్ ఫామ్ లోకి మార్చుకుని దాన్ని అనాలిసిస్ చేయడం ఈజీ అవుతుంది. సో ఈ సిస్టమ్ యొక్క మ్యాథమెటికల్ మోడల్ ని ఏమన్నామరా అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అన్నాం. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటిది? నథింగ్ బట్ మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ ఎ సిస్టమ్. సో ఇది కూడా మీకు తెలుసు, జస్ట్ ఇదంతా రివిజన్. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కొని, ఈ సిస్టమ్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కున్నామంటే ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఆ సిస్టమ్ని అనలైజ్ చేస్తాం. అంటే మొత్తం మాట్లాడుకుంటాం ఇంకా సిస్టమ్ గురించి, సెటిలింగ్ టైం ఎంత, ఎప్పుడు సెటిల్ అవుతుంది, ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటాం. కాబట్టి ఏమేమి మాట్లాడుకుంటామో ఈ టాపిక్ లో చూద్దాం, అదే ఈ చాప్టర్ లో. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యూజ్ చేసి సిస్టమ్ని అనలైజ్ చేస్తున్నాం. ఆ అనలైజ్ చేసేది టైం డొమైన్ లో చేస్తే దాన్ని ఏమంటామరా అంటే టైం డొమైన్ అనాలిసిస్ అంటాం. సో అర్థమైంది కదా డెఫినేషన్? ఒకసారి డెఫినేషన్ రాస్తా చూడండి. సో చూడండి ఏంటిది డెఫినేషన్ అంటే, టైం డొమైన్ అనాలిసిస్ కి టు ఎవాల్యుయేట్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ సిస్టమ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈస్ కాల్డ్ యాజ్ టైమ్ డొమైన్ అనాలిసిస్. సో ఒక సిస్టమ్ యొక్క అనాలిసిస్ అనేది టైం డొమైన్ లో చేస్తే దాన్ని ఏమంటామరా అంటే టైం డొమైన్ అనాలిసిస్ అంటాం. సో ఈ టైమ్ డొమైన్ అనాలిసిస్ ని ఇంకా కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకోవాలంటే నేను ఫస్ట్ మీకు నెట్వర్క్ థియరీలోకి తీసుకెళ్తా. సో నెట్వర్క్ థియరీలో నేను ట్రాన్సియంట్ అనాలిసిస్ ఇంట్రొడక్షన్ చెప్పినా చూడండి. సో మీరందరూ నెట్వర్క్ థియరీ చూసే కంట్రోల్ సిస్టమ్స్ కి వచ్చినారనుకుంటా, చూడకుండా ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ చూసింటే దాంతో కోరిలేట్ చేసుకోండి. ఏం చేసినాం మనం, ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసుకున్నాం. సో సమ్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఈ పవర్ టీ ఇంటూ యు ఆఫ్ టీ అని ఒక ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి. యూ ఆఫ్ టీ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఓన్లీ ఫర్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టైమ్. ఈ రెస్పాన్స్ అనేది దేని ఎక్కడ తీసుకుంటామరా అంటే యూ ఆఫ్ టీ అంటే ఫర్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ టైమ్ కి తీసుకుంటాం. సో ట్రాన్సియంట్ అనాలిసిస్ చెప్పేటప్పుడు నేను ఏం చేసిన, దీని యొక్క గ్రాఫ్ గీసిన. సో దీని యొక్క గ్రాఫ్ ఏంటి, ఎక్స్పోనెన్షియల్ రైజింగ్ ఫంక్షన్ కదా. సో మెల్లగా రైజ్ అవుతూ ఇట్లా సెటిల్ అయిపోతుంది. ఇదేంటిది, ఈ పవర్ టీ యూ ఆఫ్ టీ యొక్క రెస్పాన్స్ అంటాం. రెస్పాన్స్ అంటే నథింగ్ బట్ అవుట్పుట్. సో ఈ ఫంక్షన్ యొక్క రెస్పాన్స్ ఏంటిది, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు నేను ట్రాన్సియంట్ అనాలిసిస్ మాట్లాడేటప్పుడు ట్రాన్సియంట్ అనాలిసిస్ అనేది ఎక్కడ చేస్తామరా అంటే టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో దగ్గర చేసే అనాలిసిస్ ని ఏమంటాం అంటే ట్రాన్సియంట్ అనాలిసిస్ అంటాం. సో ఇక్కడ ఈ ఫంక్షన్, ఈ రెస్పాన్స్ తీసుకున్నప్పుడు మనకి ఇది మొత్తం ట్రాన్సియంట్ అనాలిసిస్ అవుతుందా అంటే ఎందుకు అవ్వదురా అంటే టీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో, మొత్తం టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరోనే, కానీ మొత్తాన్ని ట్రాన్సియంట్ అనాలిసిస్ అంటామా అంటే అనము. ఎక్కడ వరకు టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో తీసుకుంటామరా అంటే అప్ టు ఇట్ ఈస్ రీచ్డ్ స్టడీ స్టేట్. ఇక్కడ స్టడీ స్టేట్ రీచ్ అయిపోయింది కదా. సో ఇక్కడ నేను డివైడ్ చేస్తా, ప్రాక్టికల్గా స్టడీ స్టేట్ అనేది ఫైవ్ టైమ్ కాన్స్టెంట్స్ దగ్గర రీచ్ అవుతుందని చెప్పుకున్నాం, కానీ నేను ఇక్కడ ఐడియల్ కేసు తీసుకుంటే ఇన్ఫినిటీ దగ్గర స్టడీ స్టేట్ రీచ్ అయింది. సో ఈ స్టడీ స్టేట్ రీచ్ అవ్వక ముందు వరకు ఏదైతే ఉందో టీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో ఇక్కడ వరకు చేసే అనాలిసిస్ ఏమంటామరా అంటే ట్రాన్సియంట్ అనాలిసిస్ అంటాం. ఈ రెస్పాన్స్ కి చేసే అనాలిసిస్ అప్ టు టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో నుంచి స్టడీ స్టేట్ రీచ్ అయ్యే వరకు చేసే అనాలిసిస్ ని ట్రాన్సియంట్ అనాలిసిస్ అంటాం.
తర్వాత స్టడీ స్టేట్ రీచ్ అయిపోయిన తర్వాత చేసే అనాలిసిస్ ఏమంటాం రా అంటే స్టడీ స్టేట్ అనాలిసిస్ అంటాం. సో స్టడీ స్టేట్ అనాలిసిస్ అంటాం. ఇదంతా మనం ఏం చేసినాం రా అంటే ట్రాన్సియంట్ అనాలిసిస్ లో మాట్లాడుకున్నదే, నేను మళ్ళీ ఒకసారి రివిజన్ కోసం చెప్పిన. సో ఇక్కడ అనాలిసిస్ చేస్తే దీన్ని ట్రాన్సియంట్ అనాలిసిస్ స్టడీ స్టేట్ అనాలిసిస్ అంటున్నాం. అదే రెస్పాన్స్ కి పేరుచ్చుకుంటే ఏం రెస్పాన్స్ అంటాం రా దీన్ని అంటే అప్ టు టీ గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు జీరో నుంచి స్టడీ స్టేట్ వరకు వచ్చే రెస్పాన్స్ ని ఏమంటాం ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటాం. నెక్స్ట్ స్టడీ స్టేట్ రీచ్ అయిన తర్వాత వచ్చే రెస్పాన్స్ ని ఏమంటాం స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటాం. సో స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటాం. ఇంతవరకు మీకు ఎటువంటి డౌట్ ఉండకూడదు, అసలు డౌట్ ఉండడానికి స్కోపే లేదులేండి. ఇక్కడ నేనేం చెప్పలేదు, జస్ట్ ట్రాన్సియంట్ అనాలిసిస్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రిపీట్ చేసినా. సో ఈ టర్మినాలజీ మీకు అర్థమైందనుకుంటా, ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటే ఏంటిది, ట్రాన్సియంట్ అనాలిసిస్ చేసే ఇంటర్వెల్ ఉంటుంది కదా అక్కడ వచ్చే రెస్పాన్స్ ని ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటాం. స్టడీ స్టేట్ అనాలిసిస్ చేసే ఇంటర్వెల్ ఉంటుంది కదా ఆ రెస్పాన్స్ ని ఏం చేస్తామరా అంటే స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటాం. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు నేనేం చేస్తారంటే ఒక జనరల్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటా. ఇప్పుడు కంట్రోల్ సిస్టమ్స్ లోకి వచ్చేయండి. సో ఒక ఫ్యాన్ తీసుకోండి, ఎగ్జాంపుల్ ఫ్యాన్ తీసుకోండి. ఫ్యాన్ అనేది ఏంటిది, నథింగ్ బట్ ఒక కంట్రోల్ సిస్టమ్. ఇక్కడ నేనేం చేస్తారా అంటే ఫ్యాన్ ని ఆఫ్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ స్టేట్ లో పెడతాను నేను ఫ్యాన్ ని. ఆఫ్ చేసేసి రెగ్యులేటర్ ని 4 దగ్గర ఉంచుకుంటా. స్పీడ్ వచ్చేసి ఆఫ్ చేసి సెట్ చేస్తున్నా స్పీడ్ ని. స్పీడ్ 4 పెట్టినాను. ఇదేంటిది మనకి డిజైర్డ్ ఇన్పుట్ లేదా రిఫరెన్స్ ఇన్పుట్ అని అంటుంది. మనకి ఏంటిది రిఫరెన్స్ ఇన్పుట్ అంటే ఫ్యాన్ కి ఆఫ్ చేసి స్పీడ్ 4 పెట్టినాం. ఆ 4 స్పీడ్ అనేది ఏమంటాం రా అంటే రిఫరెన్స్ ఇన్పుట్ అంటాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు అందరు ఇండోర్లో ఫ్యాన్ ని ఊహించుకోండి. ఇప్పుడు కొద్దిసేపు మీరు ఫ్యాన్ ఆన్ చేసినారు అనుకోండి, ఆన్ చేసిన వెంటనే 4 స్పీడ్ తో తిరుగుతుందా ఏ ఫ్యాన్ అయినా ఎక్కడన్నా? తిరగదు. ఏమైతుంది, ఫస్ట్ స్లోగా తిరుగుతూ ఆ తర్వాత 4 కి సెట్ అయిపోతుంది ఆ స్పీడ్ అనేది. ఆన్ చేసిన వెంటనే మనకి ఫ్యాన్ అనేది 4 స్పీడ్ తో తిరగదు. డెవలప్ అవుతూ ఆ తర్వాత 4 ని రీచ్ అయ్యి అక్కడ స్టడీ స్టేట్ లో మెయింటైన్ చేస్తుంది ఈ స్పీడ్ ని. సో ఈ ఫ్యాన్ యొక్క ఆన్ చేసిన తర్వాత గ్రాఫ్ తీసుకుంటే ఎట్లుంటుందయ్యా అంటే సేమ్ ఇదే విధంగా ఉంటుంది. టైం డొమైన్ లోనే తీసుకుంటాను. ఫస్ట్ మెల్లగా స్పీడ్ అనేది పెంచుకుంటూ మనకి ఇక్కడ రిఫరెన్స్ ఇన్పుట్ ఉందనుకో, ఇది 4, దీన్ని ఏమంటాం రిఫరెన్స్ ఇన్పుట్ అంటున్నాను. 4 స్పీడ్ అనేది మనకు రిఫరెన్స్ ఇన్పుట్. సో మనం ఫ్యాన్ ఆన్ చేసిన వెంటనే ఇదంతా ఆన్ యాక్షన్. ఆన్ చేసిన వెంటనే ఫ్యాన్ స్పీడ్ పెరుగుతూ లాస్ట్ కి 4 దగ్గర సెట్ అయిపోతుంది. సో దీన్ని ఏం చేస్తాం, దీంతో రిలేట్ చేసుకోండి. సేమ్ ఇది ఎట్లుందో, ఇది కూడా ఈ గ్రాఫ్ ఎట్లుందో ఈ గ్రాఫ్ కూడా అట్లే ఉంది కదా. ఇక్కడ కూడా ఇప్పుడు నేను మళ్ళీ సెపరేట్ గా చెప్పకుండా డైరెక్ట్ గా రాసేస్తున్న టర్మ్స్ ని. దీన్ని ఏమంటాం మనం ట్రాన్సియంట్. ఇక్కడ స్టడీ స్టేట్ రీచ్ అయిపోయింది, ఇక్కడ వద్దులే, ఇక్కడ ఎగ్జాక్ట్ అయితే ఇక్కడ రీచ్ అయింది స్టడీ స్టేట్. ఇక్కడ t=∞, ఐడియల్ కేసు తీసుకున్నా. స్టడీ స్టేట్ రీచ్ అయిపోయింది కాబట్టి ఈ ఇంటర్వెల్ ని నేను ఏం చేస్తారా అంటే ఒక పేరు ఇచ్చుకుంటా. దాన్ని ఏమంటా నేను, ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటా. నెక్స్ట్ స్టడీ స్టేట్ రీచ్ అయిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ని ఏమంటాం రా అంటే ఇక్కడ నుంచి అప్ టు ఇంకా సో ఆన్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు దాన్ని ఏమంటాం రా అంటే స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటాం. స్టడీ స్టేట్ రెస్పాన్స్. సో ఈ విధంగా ఒక అవుట్పుట్ ని ఒక కంట్రోల్ సిస్టమ్ యొక్క రెస్పాన్స్ ని నేను ఎట్లా డివైడ్ చేసుకున్నారా అంటే 2 వేస్ లో డివైడ్ చేసుకున్నా టైం డొమైన్ లో. ఏ విధంగా, ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనే ఒక విధంగా, నెక్స్ట్ అదే హాఫ్ పార్ట్ ని ట్రాన్సియంట్ రెస్పాన్స్, మిగిలిన పార్ట్ ని ఏం చేస్తానా నేను స్టడీ స్టేట్ రెస్పాన్స్ అంటున్నా. సపోజ్ ఈ అవుట్పుట్ ని సి ఆఫ్ టీ తో డినోట్ చేస్తే ఈ ఫ్యాన్ యొక్క రెస్పాన్స్ ని, దాన్ని ఎట్లా రాస్తాం రా అంటే సి ఆఫ్ టీ = సి ట్రాన్సియంట్ రెస్పాన్స్ ఆఫ్ టీ ప్లస్ సి స్టడీ స్టేట్ రెస్పాన్స్ ఆఫ్ టీ. వెరీ 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 ఇంపార్టెంట్. ఏదైనా సరే ఒక కంట్రోల్ సిస్టమ్ యొక్క అవుట్పుట్, అదే అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ రెస్పాన్స్. రెస్పాన్స్ ని ఎట్లా డివైడ్ చేస్తాం రా అంటే 2 పార్ట్స్ లో డివైడ్ చేస్తాం. ఏంటివేంటివి అంటే ట్రాన్సియంట్ రెస్పాన్స్, సమ్ ఆఫ్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అండ్ స్టడీ స్టేట్ రెస్పాన్స్. సో ఇంతవరకు మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇంతవరకు డిస్కస్ చేసుకున్న సమ్మరీని నేను నెక్స్ట్ పేజ్ లో రాసిన. సో ఏం చేసిన నేను, ఒక రెస్పాన్స్ తీసుకున్నా, దాన్ని ట్రాన్సియంట్ రెస్పాన్స్ ప్లస్ స్టడీ స్టేట్ రెస్పాన్స్ లాగా రాసుకున్నా. ఇప్పుడు డిస్కషన్ ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. సో ట్రాన్సియంట్ రెస్పాన్స్ ని నేను ఏమంటారా అంటే న్యాచురల్ రెస్పాన్స్ అంట.
స్టడీ స్టేట్ రెస్పాన్స్ ని నేను ఏమంటారా అంటే ఫోర్స్డ్ రెస్పాన్స్ అంట. ఫోర్స్డ్ రెస్పాన్స్ ఎందుకంటున్నా అనే దాని గురించి చూడండి. ఇప్పుడు ఫ్యాన్ ఎగ్జాంపులే తీసుకున్నా కాబట్టి ఫ్యాన్ తోనే రిలేట్ చేస్తా చూడండి. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేసిన వెంటనే మనకి ఫోర్ స్పీడ్ లో పెట్టుకున్నప్పుడు ఫోర్ తో తిరిగిందా అంటే తిరగలేదు. సో కొంచెం స్పీడ్ పెంచుకుంటూ వెళ్లి ఆ తర్వాత ఫోర్ దగ్గర సెటిల్ అయిపోయింది. సో ఇక్కడ వరకు ఫోర్ దగ్గర సెటిల్ అయ్యే ముందు వరకు వచ్చే రెస్పాన్స్ ఏమంటాం, ట్రాన్సియంట్ రెస్పాన్స్ అంటాం. ఇది నువ్వు ఫ్యాన్ ఆన్ చేస్తానే దీన్ని సెట్ చేయవల్ల, అంటే సెట్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు ట్రాన్సియంట్ రెస్పాన్స్. దాని నువ్వు ఫ్యాన్ ఆన్ చేస్తానే ఆటోమేటిక్ గా అదే స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోయి ఆ తర్వాత స్టడీ స్టేట్ రీచ్ అవుతుంది. కాబట్టి ఇది నేచురల్ గా జరిగే ప్రాసెస్ కాబట్టి దీని ఈ రెస్పాన్స్ ఏమంటాం రా అంటే నేచురల్ రెస్పాన్స్ అంటాం. స్టడీ స్టేట్ ఎట్లా రీచ్ అవుతుంది, నువ్వు ఫోర్ ఇచ్చినావు కాబట్టి ఫోర్ దగ్గర రీచ్ అయింది, త్రీ ఇస్తే త్రీ దగ్గర రీచ్ అవుతుంది, టూ ఇస్తే టూ దగ్గర రీచ్ అవుతుంది. సో నువ్వు ఫోర్స్ చేస్తున్నావు దీన్ని ఈ స్టడీ స్టేట్ అంటే ఫోర్ స్పీడ్ దగ్గర సెటిల్ అవ్వు లేదా ఫైవ్ స్పీడ్ దగ్గర సెటిల్ అవ్వు అని ఫోర్స్ చేసి చెప్తున్నావు కాబట్టి నువ్వు ఇన్పుట్ ఇస్తున్నావు కాబట్టి ఈ స్టడీ స్టేట్ అనేది రీచ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం రా అంటే ఫోర్స్డ్ రెస్పాన్స్ అంటాము. ఈ విధంగా ట్రాన్సియంట్ రెస్పాన్స్ ని నేచురల్ రెస్పాన్స్ అంటాం, ఈ స్టడీ స్టేట్ రెస్పాన్స్ ని ఫోర్స్డ్ రెస్పాన్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నువ్వు ఏమిచ్చినావు స్పీడు ఫోర్ ఇచ్చినావు, కానీ స్టడీ స్టేట్ చూసుకుంటే ఫోర్ రీచ్ అయిందా అంటే ప్రాక్టికల్ గా మనం చూసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ ఫోర్ స్పీడ్ రీచ్ అవ్వదు ఎప్పటికీ ఒక సిస్టమ్ అనేది. దేర్ డెఫినెట్లీ దేర్ మస్ట్ బి సమ్ ఎర్రర్, ఎర్రర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎర్రర్ ని ఏమంటాం రా అంటే ఎర్రర్ ఎక్కడొస్తుందా అంటే స్టడీ స్టేట్ దగ్గరే వచ్చేది అంతే కదా. నీకు ఎర్రర్ ఎట్లా తెలుస్తుంది, నువ్వు ఇచ్చిన ఇన్పుట్ దగ్గర నువ్వు ఇచ్చిన ఇన్పుట్ అవుట్పుట్ రాలేదనుకో దాన్ని ఏం చెప్తావు నువ్వు, సమ్ ఎర్రర్ ఉంది అంటావు. ఇప్పుడు నువ్వు ఇచ్చింది ఏందయ్యా, ఫోర్ స్పీడ్ ఇచ్చినావు, స్టడీ స్టేట్ ఎక్కడ రీచ్ అయింది, ఇక్కడ ఫోర్ ఉంటే ఫోర్ కి కొంచెం తక్కువ, సపోజ్ ఇది 3.8 అనుకో, 3.8 స్పీడ్ దగ్గరే సెటిల్ అయిపోయింది. సో నీకు కావాల్సింది ఏంటిది, ఫోర్ స్పీడ్ కావాలా. ఇక్కడ ఎర్రర్ ఎంత వచ్చింది అంటే 4-3.8=0.2. సో సమ్ ఈ 0.2 అనే ఎర్రర్ పక్కా ఉంటుంది. సో దీన్ని ఏమంటాం రా అంటే ఈ ఎర్రర్ ని స్టడీ స్టేట్ ఎర్రర్ అంటాం. చాలా ఇంపార్టెంట్, దీని గురించి మొత్తం ఒక టాపిక్ మొత్తం డిస్కస్ చేస్తాం మనం. స్టడీ స్టేట్ ఎర్రర్ ఎందుకు అంటున్నామంటే ఎర్రర్ వచ్చేదే మనకు స్టడీ స్టేట్ దగ్గర, కాబట్టి ఆ టువంటి ఎర్రర్ ని ఏమంటున్నామంటే స్టడీ స్టేట్ ఎర్రర్ అంటాం. ఇది ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం, రిఫరెన్స్ ఇన్పుట్ మైనస్ రెస్పాన్స్ ఆర్ అవుట్పుట్. సో ఇక్కడ అవుట్పుట్ ని ఎట్లా డినోట్ చేసినాం, సి ఆఫ్ టీ తో డినోట్ చేసినాం. ఈ రిఫరెన్స్ ఇన్పుట్ ని ఆర్ ఆఫ్ టీ అనుకోండి. సో స్టడీ స్టేట్ ఎర్రర్ ని ఎట్లా డినోట్ చేస్తాం, ఆర్ ఆఫ్ టీ మైనస్ సి ఆఫ్ టీ. Therefore, error E of t is equals to steady state కాబట్టి ESS of t is equals to R of t minus C of t. Most important, introduction video అనేది చాలా ఇంపార్టెంట్, మీరు మొత్తం వీడియో చూడాల్సిందే, లేకుంటే మళ్ళీ మీకు టర్మ్స్ నేను మళ్ళీ రిపీట్ చేయను కాబట్టి మీకు అర్థం అవ్వదు. సో ఇంతవరకు మీకు ఐడియా వచ్చిందా. ఇప్పుడు ఇంకొక పాయింట్ డిస్కస్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఏముంది, t is equals to infinity దగ్గర స్టడీ స్టేట్ అయిపోయింది. ఎవరు కానీ ఇట్లాంటి డౌట్స్ పెట్టుకోవద్దు మళ్ళా, ఏంటిది టైమ్ డొమైన్ యాక్సిస్ లో ఇక్కడే వీడు ఇన్ఫినిటీ తీసుకున్నాడు, ఇన్ఫినిటీ అంటే ఎక్కడో ఉంటుంది కదా అని. ఆ ఎక్కడో నేను ఈ మొత్తం పేజ్ అంతా రాయలేను కాబట్టి ఇక్కడ డినోట్ చేసిన. ఇన్ఫినిటీ తర్వాత కూడా ఏముంటాయంటే ఇన్ఫినిటీ ప్లస్ వన్, ఇన్ఫినిటీ ప్లస్ టూ ఇట్లా అనుకోండి. ఇన్ఫినిటీ జస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను అంత తీసుకోలేను కాబట్టి సింపుల్ గా ఇక్కడే డినోట్ చేసేసిన. ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటిదిరా అంటే, సపోజ్ టీజ్ కోస్ట్ ఇన్ఫినిటీ కదా ఇది టైమ్, ఈ టీజ్ కోస్ట్ ఇన్ఫినిటీ పెడితే నీకేమైతుంది, ట్రాన్సియంట్ టర్మ్స్ అనేవి జీరో అయిపోతున్నాయి. టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర నీకు ఏం టర్మ్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఓన్లీ స్టడీ స్టేట్ టర్మ్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అంటే స్టడీ స్టేట్ రెస్పాన్స్ ఉందంటే ఓన్లీ స్టడీ స్టేట్ టర్మ్స్ మాత్రమే ఉంటాయి, ట్రాన్సియంట్ టర్మ్స్ అనేవి జీరో అయిపోతాయి. సో దీని నుంచి నేను ఒక స్టేట్మెంట్ ఏం కంక్లూడ్ చేస్తారా అంటే, లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ సిటీఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుందయ్యా అంటే జీరో అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకు టీజ్ క్వెస్ట్ ఇన్ఫినిటీ దగ్గర ఇంకా ట్రాన్సియంట్ ఉండదు, ఇన్ఫినిటీ వచ్చిందంటేనే స్టడీ స్టేట్ రీచ్ అయిపోయింది. స్టడీ స్టేట్ రీచ్ అయిపోతే నీకు మళ్ళీ యాడొస్తాయి ట్రాన్సియంట్ టర్మ్స్. సో ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనేది టీ టెన్స్ టు ఇన్ఫినిటీ దగ్గర ఏమైతుందా అంటే జీరో అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు డిస్కస్ చేసుకున్న దాని మీద ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ సపోజ్ సి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 5 sin 2t + e-5t u of t ఉందనుకోండి. ఇట్లుంది ఇక్కడ నీకు ఇట్లా ఒక రెస్పాన్స్ ఇచ్చేసి దీంట్లో ట్రాన్సియంట్ టర్మ్స్ ఏంటివి, స్టడీ స్టేట్ టర్మ్స్ ఏంటివి కనుక్కో అంటాడు. సో ఎట్లా కనుక్కుంటావు నువ్వు ట్రాన్సియంట్ టర్మ్స్, టీ టెన్స్ టు ఇన్ఫినిటీ పెట్టినప్పుడు నీకు ఏదైతే జీరో అవుతుందో
దాన్ని ఏమంటామరా అంటే ట్రాన్సియంట్ టర్మ్స్ అంటాం. ఇక్కడ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ పెడితే ఏది జీరో అవుతుంది, ఈ పవర్ మైనస్ ఫైవ్ టీ ఒక్కటే జీరో అవుతుంది. సో సి ట్రాన్సియంట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఏంటిది ట్రాన్సియంట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ ఏమైంది ఈ పవర్ మైనస్ ఫైవ్ టీ యు ఆఫ్ టీ. స్టడీ స్టేట్ రెస్పాన్స్ ఏముంది ఇక్కడ, మిగిలినది మొత్తం స్టడీ స్టేట్ రెస్పాన్స్ ఫైవ్ ప్లస్ సైన్ టూ టీ యు ఆఫ్ టీ. ఇదేంటిది స్టడీ స్టేట్ రెస్పాన్స్. సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఎక్స్పోనెన్షియల్ డికే టర్మ్స్ వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ డికే టర్మ్స్ ఏమవుతాయరా అంటే ఆల్వేస్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్పోనెన్షియల్ డికే టర్మ్స్ అనేవి ట్రాన్సియంట్ టర్మ్స్ అవుతాయి, ఆ ట్రాన్సియంట్ రెస్పాన్స్ అవుతుంది. మిగిలినవి మొత్తం రెస్ట్ ఆఫ్ ది టర్మ్స్ విల్ బి రెస్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఏమవుతారా అంటే స్టడీ స్టేట్ రెస్పాన్స్ అవుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్ కంక్లూజన్స్, ఎక్కడైనా సరే ఒక రెస్పాన్స్ ఇచ్చేస్తే దాంట్లో నీకు ఎక్స్పోనెన్షియల్ డీకే టర్మ్స్ నాట్ రైజింగ్ ఎక్స్పోనెన్షియల్ డీకే టర్మ్స్ కనిపిస్తూనే నువ్వు దాన్ని ఏం చెప్పేస్తావు అంటే ట్రాన్సియంట్ రెస్పాన్స్ అనేస్తావు. సో మిగిలిన టర్మ్స్ ఏమైపోతాయి ఇప్పుడు నీకు స్టడీ స్టేట్ రెస్పాన్స్ అయిపోతాయి. సో కొన్నిసార్లు ఎక్స్పోనెన్షియల్ డీకే టర్మ్స్ లేకుండా టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు జీరో సాటిస్ఫై చేస్తే అవి కూడా ట్రాన్సియంట్ టర్మ్సే, కానీ మనకి ఎక్కడైనా సరే అట్లా అడగడు, ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ డీకే టర్మ్స్ ఇస్తారు కాబట్టి అండ్ జనరలైజ్డ్ ఫామ్ లో ఈ విధంగా చెప్పేసిన. ఇప్పుడు చూడండి ఎక్స్పోనెన్షియల్ డీకే టర్మ్స్ కి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకుంటే ఏమైతుంది, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమొస్తుందా వన్ బై ఎస్ ప్లస్ ఫైవ్ అవుతుంది. సో నీకు ఏమైతుందిరా ఇక్కడ ఇంకొక జనరలైజ్డ్ ఫామ్ ఏంటిదిరా అంటే పోల్స్ అనేవి ఆల్వేస్ ట్రాన్సియంట్ రెస్పాన్స్ కి పోల్స్ అనేవి ఆల్వేస్ టు నెగిటివ్ సైడ్ ఆఫ్ రియల్ యాక్సిస్ ఉంటాయి, నెగిటివ్ సైడ్ ఆఫ్ రియల్ యాక్సిస్ ఉంటాయి. సో దీనికి నువ్వు ఇది ఏంటిది ఏంటిది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనుకుంటే నేను ఈ కాన్స్టెంట్ టర్మ్ కి వచ్చే పక్కన పెట్టిన దీనికి ఏమైతుంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఒమేగా డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ కదా, టూ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఫోర్ అంటే పోల్స్ ఏమైనాయి ప్లస్ ఆర్ మైనస్ టూ జే. సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదిరా అంటే స్టడీ స్టేట్ రెస్పాన్స్ కి పోల్స్ అనేవి ఎక్కడ ఉంటాయిరా అంటే ఆన్ ఇమాజినరీ యాక్సిస్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇదంతా ఇంట్రొడక్షన్ పార్ట్ అంతా చాలా ఇంపార్టెంట్ ఈ కంక్లూజన్స్ అన్ని. సో ఇది మనకి ఇంట్రొడక్షన్ టు టైం డొమైన్ అనాలిసిస్. సో మీ జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఇది, దీనిలో గురించి మళ్ళీ ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటాం. అంటే ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ తీసుకుని సెకండ్ ఆర్డర్ సిస్టమ్ తీసుకుని చాప్టర్ కూడా ఇంపార్టెంటే, మీకు అంతా మీ అందరికీ ఐడియా వచ్చిందని అనుకుంటున్నా నేను డిస్కస్ చేసింది మొత్తం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ పోస్ట్ చేయండి. ఇంకా ఏమన్నా ఉందా ఒక్క నిమిషం, ఏమన్నా మిగిలిపోయిందేమో చూద్దాం. అండ్ నోట్స్ మీకు తెలుసు కదా, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నోట్స్ ఏం చేస్తారు మీరు, నేను మనం ఎట్లా తెలుగులోనే మాట్లాడుకుంటున్నాం తెలుగు అందరికి అర్థమవుతుంది, ఇంకా తెలుగులో మీకు అర్థమైన దాన్ని మీరు ఇంగ్లీష్లో అయినా ఏ భాషలో అయినా మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అది మీ డ్యూటీ, ప్రతి వీడియోకి నేను ఇంకా చెప్పలేను. సో ఇది టైం డొమైన్ అనాలిసిస్ యొక్క ఇంట్రొడక్షన్. మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా. సో వీడియో నచ్చితే ఏం చేస్తారు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకే దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, విల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.